ఎలాంటి రికార్డైనా అయినా బద్దలు కొట్టడం అతగాడికి సొంతం బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారించటం అతడి నైజం ప్రత్యర్థి జట్టు ఎవరైనా తన టీం నిజయ తీరాలకు నడిపించటం అతడికి వెన్నతో పెట్టిన విద్య ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ స్కోరు నెలకొల్పి అందరికీ మిస్మరైజ్ చేయగల సత్తా అతని సొంతం అలాంటి గొప్ప ఆటగాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డుని నెలకొల్పిన రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఒక్కసారి బ్యాటు పడితే చాలు పరుగుల వరద పారించ గల రన్నింగ్ మేషన్ విరాట్ కోహ్లీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే చరిత్రలో నిలిచిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ తన దూకుడు జట్టులోని ఆటగాళ్లకు మరింత ఉత్సాహాన్ని నింపుతాడు ఇక ఎప్పుడు ఈ ఆటగాడు అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటాడు అయితే ఇప్పటికే ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ తాజాగా మరో రికార్డుకు కు చేరువులో ఉన్నాడు వెస్టిండీస్ తో తొలి టీ ట్వంటీలో లో తొంభై నాలుగు పరుగులతో అదరగొట్టిన డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుకు కు చేరువులో ఉన్నాడు ఇప్పటి వరకు టీ ట్వంటీలో లో మొత్తంగా కోహ్లీ చేసిన పరుగులు రెండు వేల ఐదు వందల నలభై నాలుగు విరాట్ కోహ్లీ మరో మూడు పరుగులు చేస్తే టీమిండియా సిక్స్ల వీరుడు రోహిత్ శర్మ పేరట ఉన్న అత్యధిక టీ ట్వంటీ పరుగుల రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు అయితే రెండో టీ ట్వంటీలో అటు రోహిత్ కూడా ఆడతాడు కాబట్టి రోహిత్ కంటే ఎక్కువ స్కోరు చేయగలిగితేనే విరాట్ కోహ్లీ ఈ రికార్డును సొంతం చేసుకోగలడు కాగా తాజా ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ ద్వారా మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మేట్ లో ఇప్పటి వరకు అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ పేరట ఉన్న రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమం చేశాడు మొదటి టీ ట్వంటీలో అద్భుతమైన ఫామ్ లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ రెండో టీ ట్వంటీలో అదే ఫామ్ కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు కాగా తిరువనంతపురం వేదికగా ఈ రోజు రెండో టీ ట్వంటీ జరగనుంది మరి ఈ టీ ట్వంటీ మ్యాచ్లో కోహ్లీ పరుగుల వరద పారించి సిక్స్ల వీరుడు రోహిత్ శర్మను అధిగమిస్తాడా లేకపోతే రోహిత్ రికార్డు నిలబెట్టుకుంటాడా అనేది ఆసక్తి నెలకొంది